రైస్ ఇన్ని రోజులు సెలవులు వచ్చాయి కానీ ఈ రోజు ఎందుకు రా స్కూల్కి వెళ్ళట్టున్నావు

లేవు ఏమవుతాయి అన్న క్లాసులో మళ్ళీ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ద్వారా అవ్వదు ఫోన్లేదు అను అన్న ఈ ఒక్క రోజు ఉండిపోతా ప్లీజ్ అను అన్న ప్లీజ్ ఈ ఒక్కరోజే అసలు రేపటి నుంచి అయితే వెళ్ళిపోతా నేను ఖచ్చితంగా ఈ ఒక్క రోజు ఉండిపోతా అబ్బా ఓకే స్కూల్ ఓపెనింగ్ ఫస్ట్ డే కాబట్టి నేను వదిలేస్తున్నాను లేకపోతే మాత్రం అస్సలు బాగుదరే తొక్కలు తీస్తా ఈ సార్ నుంచి వెళ్ళకపోతే సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు పద 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 ఎక్కడికి వెళ్దామంటే ఇప్పుడు మనం అయితే మొత్తం అవెంజర్స్ ని పిలుచుకొని ఒక్కసారి ప్రాప్ హైడ్ అండ్ ఆడదాం ఎందుకంటే నాకు దాంట్లో చాలా మజా వచ్చింది ఎందుకంటే ఇంతకు ముందు మనం ప్రాప్ మెషిన్ తోని మనం అవెంజర్స్ ఇంటి దగ్గర ప్రాప్ హైడ్ అండ్ కదా ఇప్పుడు మన ఇంటి దగ్గర ఆడదాం అప్పుడు నువ్వు కనిపెట్టావు ఇప్పుడు నేను కనిపెడతా వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఆ ప్రాప్మిషన్ తీసుకొచ్చేద్దాం సరే సరే నువ్వు చెప్పినట్టు ఈ పని నేను చేస్తానంటే రేపటి నుంచి నువ్వు స్కూల్ కి వెళ్తావని మాత్రమే చేస్తున్నా అది గుర్తు పెట్టుకో సరే వెళ్దాం పద ఓకే మనమైతే దగ్గరికి వచ్చేసాం లిటరల్లీ చెప్పాలంటే ఆ ప్రాప్ మెషిన్తోని ప్రాప్ హైడెన్ సిక్ నాకు కూడా చాలా నచ్చిందిరా ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ అబ్బా మనం అసలుకే మన టోనీ కనిపెట్టింది మామూలుగా ఉండదు సో అందులో ప్రాప్ మెషిన్ చాలా బాగుంది దాని ద్వారా మన ఇంట్లో ఆడలేదు కాబట్టి మన ఇంట్లో ఒకసారి ఆడాలి ఎందుకంటే మన ఇంట్లో నార్మల్ అండ్ సిక్ అయితే చిన్న ఇల్లు కాబట్టి దాగున్నా కూడా కనిపెట్టేస్తారు ఈజీగా అందుకే ఇప్పుడు మనం ప్రాప్ హైడెన్ సిక్ మన ఇంట్లో ఆడితే సెట్ ఇక అంతే కదా సరే ఇక లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం వచ్చేసాం ఫైనల్లీ అవెంజర్స్ ఇంటికి ప్రాప్ మెషిన్ ఎక్కడ పెట్టారో ఏంటో ఒకసారి వాళ్ళు కూడా మనం పిలుచుకొని వచ్చేసి అందరం డైరెక్ట్గా వెళ్ళిపోతే డైరెక్ట్గా అక్కడ ఆడేసుకోవచ్చు ఎక్కడున్నారో ఏంటో హలో గాయస్ గైస్ ఎక్కడ ఉన్నారు ఓ ఇక్కడే ఉన్నారా నువ్వు ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోయావు ఓకే ఇక్కడే ఉన్నారా గాయస్ ఈ రోజు వచ్చేసి మనమైతే మనం అందరం ప్రాప్ హైడ్ అండ్ సీక్ ఆడదాం ఇంతకుముందు మీ ఇంటి దగ్గర ఆడాం కదా టోనీ నువ్వు కనిపెట్టావు కదా ప్రాప్ మెషిన్ ఆ ని మన ఇంటికి తీసుకెళ్దాం అదే నా ఇంటికి అక్కడ తీసుకెళ్ళి ఈరోజు ప్రాప్ హైడెన్ సీక్ అక్కడ ఆడదాం ఓకేనా ఈరోజు ఎవరు ఫస్ట్ దొరుకుతారో ఎవరు లాస్ట్ వరకు ఉంటారో తెలిసిపోద్ది ఎవరు బెస్ట్ ఎవరు బెస్టో కూడా తెలిసిపోద్ది ఓకేనా అనుకుంటున్నా కానీ ఎప్పుడు నాకే మాత్రంలేదు ఆటంతా కామన్ అబ్బా ఇప్పుడు దొరుకుతావు తర్వాత దొరకవు బాగా దాకడానికి ప్రయత్నించు తెలివిగా ఆడు అసలుకే ప్రాపర్ కాబట్టి బాగా ఆడగలవు సరే మనం అయితే మాత్రం వెళ్తున్నాం ఫిక్స్ అయిపోండి అందరూ ఇంటికి వచ్చేయండి ఓకేనా ప్రాప్ మెషిన్ ఇక్కడే ఉంది నేనే అరే ఎప్పుడు రా ఇక్కడి నుంచి అక్కడికి నుంచి ఇక్కడికి గాయస్ మీరు వచ్చేయండి మేము బయలుదేరుతున్నాం మషిన్ తీసుకొని ఓకేనా ఓకే గైస్ మనం అయితే లేట్ చేయకుండా తొందరగా ఆ ఇగోండి ఇక్కడే ఉంది ప్రాప్ మషిన్ వచ్చేసి దీన్నైతే అయితే తొందరగా తీసుకెళ్లిపోతాం పొట్టోడా ఎలా తీసుకొచ్చారా నువ్వు ఇంత పెద్దగా ఉంది దీన్ని ఎలా మోసుకొచ్చాడో ఏంటో సరే ఇక లేట్ చేయకుండా తొందరగా ఈ ప్రాప్ మెషిన్ ని తీసుకెళ్దాం సో ఇది మన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ మనమైతే స్టార్ట్ చేద్దాం అక్కడికి వెళ్ళినాక ఎవరు కనిపెడతారు ఎవరు దొంగ ఎవరు పోలీసు అక్కడ చూసుకుందాం ఓ ఇతను నా మన నువ్వు కనిపెట్టావు కాబట్టి ఇప్పుడు నేను కనిపెడతాను అన్న ప్లీజ్ అబ్బా ఈ ఒక్కసారికి నేనే నేనే కనిపెడతా అబ్బా నేనే పోలీసు మీరందరు దొంగలు సరేనా ఓకే ఓకే సరే ఇక నువ్వు అన్నట్టుగానే చేద్దాం గానీ ముందుకైతే మనం దీన్ని పట్టుకెళ్ళిపోతాం ఎందుకంటే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు రావడానికి ఓకే గాయ్స్ ఇక్కడ లేట్ చేయకుండా తొందరగా బయలుదేరిపోతాం ఓరి నాయన ఎంత పెద్ద మెషిన్ ఉందో చూడండి ప్రాప్ మెషిన్ సో డైరెక్ట్ గా మనమైతే మన ఇంటికి దీన్ని తీసుకెళ్లిపోయిన తర్వాత సో మొత్తం సెటప్ చేసి అప్పుడు ఎవరైతే దొంగ పోలీస్ అని నిర్ణయించి అప్పుడు అంత అందరికీ ఏకగ్రీవంగా ఒప్పుకున్నట్లయితే అప్పుడు మనమైతే ఆటని మొదలు పెడదాం ఓకేనా ఈ ప్రాప్ మెషిన్ అయితే మాత్రం లిటరలీ సూపర్ ఉందబ్బా మనం ఎలా అనుకుంటే మనం సపోజ్కి అవెంజర్స్ ఇంటి దగ్గర ఆడినట్లయితే అవెంజర్స్ ఇంటికి తగ్గట్టుగా అన్ని వస్తువులు మారుతాయి మన ఇంటి దగ్గర అయితే మన ఇంటికి తగ్గట్టుగా అన్ని వస్తువులు మారుతాయి అబ్బా ఏంట్రా నాయన ఇది ఓకే ఫైన మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తామనమాట ఇక్కడ లేచకుండా తొందరగా మనం సెటప్ చేసుకోవాలి మనమైతే తొందరగా వచ్చాం కానీ చేసి చేస్తే వస్తారో ఏంటో ఏంటో అబ్బా మనమైతే డైరెక్ట్గా వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోవాల్సింది వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ టైం అవుతుంది అనుకుంటా సరే అంతలోపు మనం ఎలాగో వచ్చేసాం కాబట్టి సెటప్ మొత్తం చేసేద్దాం అప్పుడు మొత్తం సరిపోతుంది ఎవరే ఏంటిది అప్పుడే అప్పుడే వచ్చేసారా ఏంటి ఇది అవేండ్ చేస్తా కాదా అరే మీరేనా ఎలా వచ్చారబ్బా మీరు అంత స్పీడ్ గా అనుకుంటున్నావా అప్పడం గాళ్ళు అనుకుంటున్నావా మేము ఎక్కడి నుంచి ఎక్కడికైనా చాలా స్పీడ్గా రాగలము సరే గాని ఆట యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం చెప్పు ఇంతకి ఎవరు దొంగ ఉంటారు ఎవరు పోలీసులు ఉంటారు చెప్పండి ఓకే నేను అక్కడికే వస్తున్నాను అదంతా కాదు క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కరికి చెప్పేస్తా ఓకేనా ఈ అయితే నన్ను అసలు వదరట్లేదు ఈ సించైతే మాత్రం పోలీస్ ఉంటా అంటున్నాడు అదే వీడు కనిపెడతాడు వెళ్ళి డైరెక్ట్ గా వెళ్తావో తెలుసా ఇప్పుడు అవెంజర్స్ ఇంటికి మళ్ళీ నువ్వు కార్ వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది నువ్వు అవెంజర్స్ ఇంటికి వెళ్లి ఇంటి ముందు మనం ఎప్పుడు ఆడే ఒక ఈత చెట్టు ఉంటుంది కదా ఆ ఈత చెట్టుని వెళ్ళి ముట్టుకొని నువ్వు ఇక్కడికి రావాలి అంతలోపు మేము అందరం దాగుంటాం ఓకేనా ఎందుకంటే ప్రాపర్ హైడెన్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా అందుకంత లాంగ్ అయితే నువ్వు వెళ్ళి రావాల్సి ఉంటుంది సరేనా నువ్వైతే బయలుదేరు మేమైతే మాత్రం దాగడానికి సిద్ధం అయిపోయాం గాయస్ ఏమంటారు మీ అందరికి ఓకేనా వచ్చేసి మళ్ళీ కనిపెడతాడు మనమైతే దాగుంటాం ఓకే మనందరం దాంట్లోనే అసలైన మజా ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చేసి ఈ ఇంటి యొక్క లిమిట్స్ ఏంటో చెప్పండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం రూల్స్ అండ్ రెగ్యులేషన్ వచ్చేసి ఓన్లీ మన ఇంటి చుట్టూ చుట్టూ అనమాట మన ఇంటి చుట్టూ కారిడార్ చుట్టూ అనమాట ఇంటి కిందకైతే అస్సలు వెళ్ళకూడదు ఓకేనా ఇంటికి సంబంధించిన ఏ పాటలు ఉండొచ్చు కానీ గరాజ్లోకి వెళ్ళకూడదు గరాజ్ వచ్చేసి రెస్ట్రిక్టెడ్ అనమాట మిగతా ఇల్లు మొత్తం ఇంటి బయట ప్రతి దగ్గర ఉండొచ్చు కానీ ఇంటికి అటాచ్ అయ్యి ఉండాలి సించాన్ నువ్వైతే తొందరగా వెళ్ళి బయలుదేరు మేమైతే మాత్రం మా పని చూసుకుంటాం ఓకేనా నువ్వు అయితే మాత్రం చీటింగ్ అని నీకు అంత దూరంగా వెళ్ళి ముట్టేసి రమ్మన్నా బయలుదేరు బయలుదేరు ఓకే ఇలా వెళ్ళి చూడండి అంటే చీటింగ్ ఏం చేయాలండి వెళ్ళే వస్తాను మీరందరూ దాగండి లేకపోతే ఈ పోలీస్ వచ్చి ఒక్కొక్కరిని జైల్లో పడేస్తాడు అసలుకి రేపటి నుంచి సెలవులు అయిపోతున్నాయి అందుకే మంచిగా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు అందరిని కనిపెట్టేస్తాను మామూలు కనిపెట్టను ఆల్ ద బెస్ట్ గాయస్ నేనైతే వెళ్తున్నా కదా వాళ్ళు ఎక్కడ తాగున్నా ఎందులో తాగున్నా ఎలా అయినా సరే మనం కనిపెట్టేయాలి ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి అవెంజర్స్ ఇంటి దగ్గర ఉన్న ఈత చేతిని ముట్టుకొని వెంటనే వచ్చేయాలి అంతలోపు వాళ్ళు తాగకుండా ఉన్నట్లయితే మనం వెంటనే వాళ్ళు పట్టేసుకోవచ్చు పదరసించాను లెట్స్ గో ఓకే మనం పెడతాం ఓ టోనీ ఫస్ట్ నువ్వే మొదలు పెడుతున్నావా సరే ఆల్ ద బెస్ట్ నువ్వు మంచిగా తాగోవాలని నేను కోరుకుంటున్నా వెళ్ళి లోపలికి ఎలా మారుతావో చూస్తా నేను ఓకే టోనీ అయితే లోపలికి వెళ్ళాడు అరే అబ్బా టోనీ గిటార్లా మారావే సూపర్ ఇంకే ఎక్కడ తాగుంటావు మంచిగా డిసైడ్ అయితే దాగు ఓకేనా ఆల్ ద బెస్ట్ సరే అది మొత్తం నేను చూసుకుంటా కదా మీరెవరు చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళండి ఈసారి నేను ఎలా అయినా సరే అందరికంటే లేట్ గా దొరుకుతా నేను ఎలాగోలా ప్రయత్నిస్తా మంచి ప్రదేశాన్ని వెతుకుతా ఇది గిటార్ కాబట్టి దీన్ని బయటనైతే అస్సలుంచకూడదు మనం ఖచ్చితంగా ఇంట్లోనే పెట్టాలి అప్పుడు వాడికి ఖచ్చితంగా డౌట్ అయితే రాదు సరే మనమైతే ఇంట్లోకి వెళ్ళి ఎక్కడైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయో అక్కడ మనం ఉన్నామంటే అప్పుడు సించాన్ గారికి ఖచ్చితంగా డౌట్ రాదు కానీ ఇది వీడిల్లు కాబట్టి వీడి మేబీ పట్టేయచ్చు కానీ మనం దాగునే ప్రదేశం బట్టే ఉంటుంది ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అరే ఇక్కడే ఉన్నాయి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ దాగున్నాం అనుకోండి సింఛాన్ కాదు కదా వాళ్ళ అమ్మమ్మ వచ్చినా కూడా మనల్ని కనిపెట్టలేరు ఇక్కడే సరైన ప్రదేశం ఇక్కడ మనమైతే దాగుని ఉండిపోదాం చూడండి అస్సలు కనిపెట్టలేడు అబ్బా లేట్ చేయకండి టైం అవుతుంది తొందరగా వెళ్ళండి సరే ఇప్పుడు హల్క్ అయితే వెళ్తున్నాడు కండలు ఆ లోపలికి వెళ్ళయ్యా బాబు ఓకే వెళ్ళాడు ఎలా వస్తాడో ఒకసారి మనమైతే చూడాలి అంత పెద్ద హల్క్ ఎలా మారిపోయాడు అరే ఏంటి అంత పెద్ద హల్కు ఇంత చిన్న బుక్లా మారిపోయాడా హల్క్ మామా వెళ్ళి తొందరగా ఫాస్ట్ గా దాగు ఎందుకంటే మేము కూడా వెళ్ళి దాగోవాలి కదా ఫాస్ట్ గా వెళ్ళి నేను వెళ్తున్నా కదా ఇప్పుడు నేను ఎవరికి దొరకను దొరకాను అసలు ముందుగా మనమైతే దీనికి ప్లాన్ వెయ్యాలి ఇది ఎక్కడ ఉంటుందో చూడాలి ఇప్పుడు మనకి ఇంట్లోని ఉన్న వస్తువులే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది ఆ ప్రదేశంలో మనం దాంట్లోకి వెళ్ళి కలిసిపోయినట్లయితే అప్పుడు అదే ఇది అనుకోని సించాన్గాడు కచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కనిపెట్టలేడు ఇప్పుడు నేను దాగుని చూపిస్తా కదా ఇప్పుడు చూడండి హల్క్ యొక్క అసలైన సత్తా కాని దీని యొక్క బుక్ ఎలా ఉందో ఎక్కడ మనకి తెలియదు ఎక్కడ దాచి పెట్టారో ప్రతి మూల మనమైతే వెతకాల్సిందే దొరికినంత వరకు కూడా నేను వదిలి పెట్టను వదిలి పెట్టను గాక వదిలి పెట్టాను ఇక్కడ ఆ పుస్తకం లేదు ఎక్కడ ఆ ఇదిగోండి ఆ ఆ ఆ ఇక్కడే ఆ పుస్తకం ఉంది కరెక్ట్ గా దీంట్లో మనం కలిసిపోతే ఆ సింఛన్ గాడు దీన్నైతే కనిపెట్టను గాక కనిపెట్టలేడు ఆ చివరికి నేనైతే ఎంత బాగా దాగున్నానో చూడండి ఈ పుస్తకం పైన పుస్తకం పెట్టేశాను కనిపెట్టలేదు ఈ పాటికి నాకు తెలిసి మామ దాగనే ఉంటాడు బ్యాట్మెన్ నెక్స్ట్ లేట్ చేయకుండా నువ్వు వెళ్ళు ఫాస్ట్గా వెళ్ళి దాగు అబ్బా ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మేమందరం చాలా మంది క్యూలో నిలబడి ఉన్నాం ఆలో వెళ్ళు అరే పెళ్ళికొడుకులా నడుస్తున్నావు మెల్లగా అరే బ్యాట్మెన్ ఎలా మారాడో చూద్దాం ఒకసారి బ్యాట్ బ్యాట్ బ్యాటు నాయనా ఇలా వెళ్ళి అలా డస్ట్ లో మారిపోయావే ఎక్కడ దాగుంటావు అబ్బా సూపర్ ఉందబ్బా అరే అరే దీనికి ఎక్కడ దాగుంటే మంచిదంటే ఏ బ్యాట్మెన్ ఆగు ఆగు అరే మంచి ప్లేస్ చెప్తా నాకు తెలుసు ఎక్కడ దాగోవాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదనో ఎందుకంటే నాకు కూడా కళ్ళు ఉన్నాయి అది కూడా బ్యాట్ ఐస్ ఈజీగా నేను కనిపెడతాను అరే బ్యాట్ కళ్ళు కనబడవు కదా సరే సౌండ్తో నేను ఎక్కడున్నా సరే తెలుసుకుంటాను ఈ డస్ట్బిన్ ని మనం ఎక్కడ పెడితే సరిపోతుందంటారా నో ఎందుకంటే ఇది సించడి ఇల్లే కాబట్టి వాడు కనిపెట్టే అవకాశం ఉంది అందుకే మనమైతే ఇంకొక ప్రదేశంలో దాగుండాలి ఈ డస్ట్బిన్ చిన్నగా ఉన్న బాన్ మరి ఇంత పెద్దగా పోతులా ఉంటే ఎక్కడ దాగుని పెడతామో చెప్పండి అరే ఆర్ ఇక్కడెక్కడ కూడా సెట్ అవ్వదు ఇంట్లోకి వెళ్తే అరే ఇంట్లో ఎవ్వరు కూడా ఇంత పెద్ద డస్ట్బిన్ పెట్టుకోరు అందుకే మనం ఇక్కడ తాగుంటే దొరికిపోతాం సరే మనమైతే దను సలహానే అడుగుదాం దను ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం చెప్పు ఏమంటున్నావు అదే అక్కడ కొన్ని ఉన్నాయి చూడు ఆపేసాయి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంత నాకు తెలుసు హా ఇప్పుడు చూడు ఎక్కడ దాగుంటాను ఎవరికి డౌట్ రానివ్వను ఎస్ ఇక్కడ సెటిల్ అయిపోతా ఏ సూపర్ మ్యాన్ వచ్చి ఈ బ్లూ కలర్ డస్ట్బిన్ ని తీసేయ్ లేకపోతే మళ్ళీ పోల్ చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళు ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రాబ్లమ్ మారి మంచిగా దాగు ఆల్ ద బెస్ట్ అరే ఇప్పుడు నేను వెళ్తాను ఖచ్చితంగా నేనైతే మంచిగా దాగుంటా అని నేను కోరుకుంటున్నాను ముందుగా నాకు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం మనం ఏమొచ్చింది నాకు ఏంటిది అరే ఇదేదో గొడుగులా ఉందే అరే గొడుగు వచ్చిందబ్బా ఈ గొడుగు నేను ఎక్కడ పెట్టుదా ఉండాలి ఈ గొడుగు వచ్చింది కాబట్టి మనమైతే దీన్ని ఇంట్లోకి ఎలా అయినా సరే తీసుకుని వెళ్ళలేం అందుకే మనమైతే దీన్ని బయటని మాత్రమే పెట్టగలం కాబట్టి బయటనే పెడదాం బయటని ఇది ఎక్కడ ఉందో సరే ఇలాంటి గొడుగు ఎక్కడైతే ఉందో దాని పక్కనైతే మనం పెట్టేస్తామంటే అస్సలు డౌట్ అయితే రాదు ఇక్కడ పెడదామంటారా వద్దు ఇక్కడైతే మళ్ళీ డౌట్ వస్తుందేమో ఎందుకంటే ఇది ఇంటి ఎదురుగా ఉంది కాబట్టి ఎప్పుడు ఇది ఇంటి ఎదురుగా సించడానికి కనబడదు అందుకే సించాను పోల్ చేస్తాడు కాబట్టి మనమైతే ఇంకొక ప్రదేశంలో దాద్దాం ఎక్కడ దాద్దాం అంటారు ఇక్కడ సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ పెట్టేద్దాం ఈ రెండు గొడుగులు ఉంటాయి కాబట్టి ఈ మూలకి సించాన్ ఎక్కువగా రాడు కాబట్టి ఖచ్చితంగా సించాన్ గడి కనిపెట్టలేడు ఇదే ది బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నాను నేను దాగుందే ది బెస్ట్ ప్లేస్ ఎవరికి దొరకను ఇప్పుడు నేను వెళ్తున్నా కదా వచ్చేసా ఇంటి దగ్గరికి వచ్చేసా తొందరగా వెళ్ళి ఆ ఈత చెట్టును ముట్టుకొని వచ్చేసి వాళ్ళందరినీ కనిపెట్టేయాలి ఇదిగోండి ఎక్కడే ఉంది ఆ ఈత చెట్టు ఇప్పుడు తొందరగా వెళ్ళి ముట్టేసుకొని వచ్చి వాళ్ళందరినీ కనిపెట్టేస్తా వచ్చిస్తున్నాను రా బుల్లోడా అయిపోయింది ముట్టేశాను ఇప్పుడు అందరు రెడీగా ఉంటారు అందరూ వెళ్ళి దాగు లేదు నాకు తెలిసి ఎవరు తాగోలనుకుంటాను ఇప్పుడే వెళ్ళి తొందరగా మళ్ళీ పట్టేయాలి అని ఉన్నా కదా ఇప్పుడు నేను వెళ్ళి తొందరగా దాగుండిపోతా ఇప్పుడు నేను ఎక్కడ దాగవాలి ముందుగా ఏమొచ్చిందో అరే సూపర్ మీ అందరి కంటే చూశారా ది బెస్ట్ ప్రాప్ వచ్చింది నాకు అదే బాల్ ఈ బాల్తో నేను మంచిగా దాగుండిపోతా ఎక్కడ తాగోవాలో నాకు కరెక్ట్గా తెలుసు నేను అక్కడే తాగుంటాను హ ఎక్కడంటే ఈ బాల్ వచ్చేసి మనం చాప్ గడి పక్కన పెడితే సరిపోతుంది ఇప్పుడు నేను కూడా మంచి ప్లేస్ లో దాగుంటా చూడండి ఎవరికి కనబడను ఏమొచ్చింది అరే నాకు వచ్చేసి చైర్ వచ్చింది ఇలాంటి చైర్ వీళ్ళింట్లో ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకుని నేనైతే అక్కడే పోతా ముందుగా అది ఎక్కడుందో చూడాలి ఏ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని చెక్క చీర్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనం దాగుంటే సించాన్ గాడు అసలుకే తెలివైనడు కాబట్టి తొందరగా మనల్ని కనిపెట్టే అవకాశం ఉంది అందుకే మనమైతే ఇక్కడ అస్సలు దాగుండవద్దు ఎందుకంటే ఇలాంటి చైర్ ఇంట్లో ఎక్కడుందో అక్కడ మాత్రమే దాగుంటే అప్పుడు గాడు కనిపెట్టలేడు అందుకే మనమైతే దానికోసం చూస్తున్నాం ఇంతకీ మీకేమన్నా ఐడియా ఉందా ఈ ఇంట్లో ఇలాంటి రంగు అన్న చైర్ ఎక్కడైనా ఉందని నాకైతే అస్సలు తెలియట్లేదు ఎందుకంటే నేనంత ఎక్కువగా ధను వాళ్ళ ఇంటికైతే రాలేదు సరే మనమైతే వెతుకుదాం ఇది ఇక్కడ ఉంటే డౌట్ వచ్చేస్తుంది అనిపిస్తుంది సరే మనమైతే ఈ కుర్చీ ఎక్కడుందో అక్కడికే వెళ్ళి అక్కడే తాగోడానికి మనమైతే ప్రయత్నిద్దాం ఆ మనమైతే పైకి అయితే వచ్చేసాం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం చుట్టుపక్కల ఆ ఇదిగోండి ఇక్కడే ఉంది ఆ కుర్చీ మనం ఇక్కడ అరే ఈ కుర్చీ కింద పడిపోయిందే మనమైతే దీన్ని పైకి లేపేశాం ఇక్కడ కరెక్ట్ గా కూర్చున్నాం అరే ఈ కుర్చీ పడిపోయింది కదా సరే ఇప్పుడు మనం కొంచెం ఇక్కడ తిరిగి ఇలా కుర్చీని లోపల తోసి ఈ కుర్చీ ప్లేస్ లో మనమైతే ఇక్కడికి వచ్చామంటే ఎవరికి కూడా సందేహం రాదు నేను కూడా ఇప్పుడే తొందరగా వెళ్ళి దాగుండిపోతాను ఆ యొక్క పిడుగు శక్తి ఇప్పుడు నేను చూపించలేను కానీ దాగుండడంలో నేనే సత్తా చూపిస్తాను ఇంతకీ నాకేమొచ్చింది అరే ఫ్లాష్ చూసావా నేను నీ రంగులోకి మారిపోయాను నీ దగ్గరున్న రెండు రంగులు నాలా ఉంది చూడు నీ మొహం కూడా ఇలానే ఉంటుంది ఏమో ఆహాహా సరే నేనైతే తొందరగా లోపలికి వెళ్ళి దాగుండిపోతా మీరు కూడా రెడీగా ఉండండి లేకపోతే ఆ సించన్ గడు తొందరగా వచ్చేస్తూ ఉంటాడు మీరు కూడా దాగుండిపోండి సరే ముందుగా వచ్చేసి మనమైతే ఇది ఎక్కడుందో వెతకాలి ఎక్కడ దొరుకుతుందో మంచిగా చూసి దాని పక్కనే మనమైతే పెట్టాలి సరే ఇక్కడైతే ఇది లేదు ఎక్కడుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ కాకుండా కొంచెం పక్కన పెట్టామంటే అంత సందేహం రాదు ఈ మనం మనమైతే ఇది ఎక్కడుందో చూద్దాం అరే ఇదిగోండి ఇక్కడే ఉంది కానీ మనం ఈ టేబుల్ మీద పెడితే వాడికి డౌట్ వస్తుంది కాబట్టి మనం ఈ టేబుల్ మీదకి అయితే వచ్చేసాం ఇప్పుడు వెళ్తాను తొందరగా వెళ్ళి నేను మంచి ప్రదేశంలో డాగుండిపోతాను ఎక్కడా నేను ఎలా అయ్యానో ఒకసారి చూడాలి అరే నేను వచ్చేసి చిన్న ల్యాంప్లా మారిపోయాను బెడ్ ల్యాంప్లా అయిపోయాను ఇది ఎక్కడ పెట్టాలంటే బెడ్ ఉన్న ప్రదేశంలో మాత్రమే పెట్టాలి అక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా ఇంట్లో ప్రదేశం ఉందేమో ఒక్కసారి మనం చూద్దాం చూసినాక కనబడితే వెంటనే అక్కడైతే మనం పెట్టేద్దాం ఎక్కడ నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఉండదు అనిపిస్తుంది ఒకసారి మనమైతే చూద్దాం ఎందుకన్నా మంచిది కదా అసలు మనం దేన్ని కూడా మిస్ చేయద్దు ఎందుకంటే ఆ గాడు ఈ పాటకి బయలుదేరు వచ్చేస్తూ ఉంటాడు మనమైతే ఇప్పుడే వెతకాలి ఆ దొరకవే దొరకో మంచి ప్లేస్ దొరక నాకు మంచి ప్లేస్ మంచి ప్లేస్ ఇక్కడైతే వద్దు మనమైతే బెడ్ పక్కన చూద్దాం అరే ఈ బెడ్ పక్కన అదృష్టం కొలిది ఒక్క ల్యాంప్ మాత్రమే ఉంది మన ల్యాంప్ రెండవది హా హా. సెట్ అయిపోయాం ఇక్కడ సూపర్ ప్లేస్ ఫింకిల్ పింకిల్ లిట్ లీ స్టార్ వస్తున్నాడు సింకెల్ స్టార్ ఎయి చై చే వచ్చేస్తున్నా కదా వస్తున్నాడు రాసలైన పోలీస్ ఒక్కొక్క దొంగని పట్టుకోవడానికి ఎవరెవరు ఏ ప్రాబ్లమ్ లా మారి ఎక్కడెక్కడ తాగుతున్నారో తొందరగా వెళ్ళి మనమైతే ఇక్కడ పెట్టాలి మనం వస్తే మామూలుగా ఉండదు చుక్కలు చూస్తారు ఒక్కొక్కరు ఒక్కసారి అడుగు పెట్టామంటే మొత్తం సెట్ అయిపోతుంది వచ్చేస్తాం అప్ప సరే నేను చూసుకోలేదు అందరూ నేను ఒక్కనే ఉండిపోనుండి సరే మన లోపలికి అయితే వెళ్దాం ఓకే లోపల నుంచి అరే నేనేంటి ఇది మొత్తానికి తుప్పలా మారాను ఈ తుప్ప ఎక్కడ అబ్బా ఇంట్లో ఉండే ఏ ఐటమ్ దగ్గర కూడా మనం దాగోలేమే ఎక్కడ తాగొని దొరికిపోతాం ఇక్కడ చూద్దాం అండి ఇది ఇంటికి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ ఓకే బట్ ఇక్కడైతే వద్దనిపిస్తుంది నాకు కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం అక్కడేమన్నా బాగుంటే అక్కడ ఉందా లేకపోతే ఇక్కడికైతే వచ్చేద్దాం అదే సింజన్ కూడా వచ్చేస్తూ ఉంటాడే మనమైతే తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఇదేంట్రా బాబు నాకైతే ముళ్ళ తుప్ప వచ్చింది జోస్ మీద వెళ్తున్నప్పుడే కాళ్ళకి కారుకి ఏదో ఒకటి అర్థంగా పడుతున్నాయి అబ్బా ఏం చేస్తాం చెప్పండి ఫైనల్ ఎలాగైనా వచ్చేసాం కదా ఎప్పుడు కనిపెట్టేద్దాం ఓయ్ ఎవరు తప్పించుకోలేరు అప్పా వచ్చేసాడు మీకు ఎముడికి మొక్కడు వచ్చాడు రా సింజర్ వచ్చినట్టుగా ఉన్నాడు మనం తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి వాడు అయితే వినబడుతున్నాయి అమ్మయ్యా దీని కిందకు వచ్చాం అరే రూల్ ప్రకారంగా దీని కిందకైతే మనం రావద్దు కదా ఎక్కడ దాగుండకూడదు ఓన్లీ ఇంటికి కారిడార్ చుట్టూ మాత్రమే ఉండాలి అరే ఆర్ ఇక్కడైతే మనం దాగుండకూడదు కొంచెం పైకి వెళ్ళాలి అరే దీని నుంచి మనం అవతలకి వెళ్ళిపోతే ఇంటి కారిడార్ లోపలే అవుతుంది కాబట్టి మనమైతే ఫేర్గా దాగున్నట్టే ఫైనల్లీ మనం అయితే దీని లోపలికి వచ్చేసి ఇక్కడే ఉండిపోతాం అరే వచ్చి వచ్చి వామో వచ్చేసినట్టుగా ఉన్నాడు మనం కదలకుండా ఉంటే బెటర్ ఎందుకంటే తుప్ప సౌండ్ అయితే వస్తుంది అటు ఇటు కదులుతున్నప్పుడు కొంచెం ముందుకెళ్ళి సెట్ అమ్మా వచ్చేసాడు వచ్చేసాడు వాడు మాట్లాడడం నాకైతే కొంచెం కొంచెం వినబడుతుంది చాలా చిన్నగా ఉన్నది గాడు ఇప్పుడు కనిపెడతాడు ఆ ఈ అగరేజ్లోకి వెళ్ళకూడదు ఓ ఓ ఓ నేను తొందరగా వెళ్ళి కనిపెట్టేస్తాను నా దగ్గర స్టంట్గా ఉంది ఎవరు తప్పించుకోలేరు మనమైతే ఇక్కడ ఈ పూలకుండీలా ఎవరైనా మారేమో చూద్దాం ఎందుకంటే ఇంతకుముందు మనం అవేం చేసింది అన్నప్పుడు అందరూ పోలకొండీలో మారారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పెద్ద పూలకుండీలో వచ్చేసి ఎవరు లేరు మనం ఈ గంట కొట్టినట్లయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరెవరు ఎక్కడ ఉన్నారని ఎవరు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు ఎందుకంటే మిమ్మల్ని కనిపెట్టడానికి ఈ గడు వచ్చేసాడు ఇందులోని కూడా ఎవరు లేరు ఇందులో చూద్దామండి ఇందులోని కూడా లేరు అరే ఎక్కడ దాగున్నారు నేనైతే కనిపెట్టేస్తా తొందరగా మీరు ఏం కంగారు పడకండి ఎక్కడా ఏమైనా మనకి తేడాగా కనబడుతుందేమో ఒకసారి చూడాలి నార్మల్ గానే ఉంది ఉందబ్బా ఏది కూడా తేడాగా కనబడట్లేదు ఏ వస్తువు అయినా మనకి తేడాగా కనబడినా కూడా అయితే మనం ఫైరింగ్ చేసామంటే వెంటనే వాళ్ళైతే మనకి తొందరగా కనిపెట్టవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇంకెవరూ కనబడట్లేదు నేనైతే కనిపెడతా తొందరగా కనిపెడతా అరే కుర్చీ కాదు ఇదంతా నార్మల్గానే ఉంది ఇక్కడైతే మాత్రం నాకు ఏమీ తెలియట్లేదే నా ఇంట్లో దాగుండి నేనే కనిపెట్టలేకపోతే చాలా సిగ్గు సిగ్గుగా ఉంటుంది కాబట్టి మనమైతే ఎలా అయినా కనిపెట్టాలి అరే అరే ఎక్కడ దాగున్నారు ఇక్కడైతే నాకు ఏది కూడా కొత్తగా కనిపించట్లేదు సరే మనం ఏం టెన్షన్ పడద్దు ఎక్కువగా మాట్లాడుతున్నట్లయితే కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి మనమైతే ఫుల్గా మన మైండ్ పెట్టి మంచిగా ఆలోచించినట్లయితే అప్పుడు ఈజీగా కనిపెట్టచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం నాకు నో ఎవరు కూడా కనబడట్లేదు నువ్వు కనిపెట్టాలరా ఇక్కడ చూసుకోండి అరే ఏంటిది ఇక్కడ ఏదో తేడాగా ఉంది ఏదో తేడాగా ఉంది ఆ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పుస్తకంలో రెండు పుస్తకాలు ఎలా ఉన్నాయి ఒక్కటే కదా ఉండాలి ఆ పుస్తకం ఇదిగో తీసుకో హల్క్ మామ నువ్వాలి ఆహా ఫైన మనమైతే ముందుగా హల్క్ మామైతే కనిపెట్టేశాం పుస్తకంలో మారాడు అబ్బా ఇంత పెద్ద ఆకారాన్ని కూడా అంత చిన్నగా మార్చింది అంటే గ్రేట్ అబ్బా ప్రాప్ మెషిన్ వచ్చేసి మనమైతే ఇంకా లేట్ చేయకుండా తొందరగా రిమైనింగ్ వాళ్ళు కూడా మనం కనిపెట్టేస్తామనుకుంటే ఒక పని అయితే అయిపోతుంది సరే ఇక్కడైతే మనకి హెల్ప్ మామ కనబడ్డాడు ఒక్కరు కనబడితే చాలబ్బా అబ్బా మనం మిగతా వాళ్ళందరినీ ఈజీగా ఇట్ట అంటే అట్ట కనిపెట్టేయచ్చు సరే ఇక్కడైతే మనం చూసాం కానీ మనకైతే అంతగా అనిపించలేదు సరే ఒకసారి మనం మళ్ళీ ఇంకొకసారి కన్ను వేద్దాం ఖచ్చితంగా కనబడతారు ఒకసారి మనం పర్ఫెక్ట్గా వెతకాలే కానీ అరే ఇక్కడ ఏదో కుర్చీ కింద పడింది ఈ కుర్చీ ఒకసారి చూద్దాం అరే ఈ కుర్చీ ఏం కాదే ఈ కుర్చీకి ఏం అవ్వట్లేదంటే ఖచ్చితంగా ఇదేం కాదు ఇక్కడ ఏమైనా తేడాగా ఉందా ఒకసారి మీరు చూడండి ఏం తేడాగా నాకు కనిపించట్లేదే ఎక్కడబ్బా తేడాగా ఉంది కానీ ఈ కుర్చీ నార్మల్గా అరే ఇదేంటబ్బా ఇక్కడ రెండు కుర్చీలు ఉన్నాయి మనకు ఉండాల్సినవి ఎనిమిది కుర్చీలు ఒక కుర్చీ పక్కన పడింది తొమ్మిదో కుర్చీ ఎలా వచ్చింది ఈ కుర్చీ మీద నాకు చాలా డౌట్గా ఉంది సరే ఒకసారి మనమైతే ఫైర్ చేస్తే సరిపోతుంది స్టంట్గా అంతా ఒక స్టంట్ ఇస్తే మా అమ్మది కావడదు ఆహా క్యాప్టెన్ అమెరికా మామా ఏంటి బాగానే దాగున్నావు కదా ముందుగా అయితే మనం పెద్ద పెద్ద సాలతీళ్ళన్నీ కనిపెట్టేస్తున్నాం అనమాట సరే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనం వంటగదికైతే వచ్చాము ఈ వంటగదిలో నాకైతే మాత్రం అంత నార్మల్గా అనిపిస్తుంది ఒకటి ఒకటి అన్నీ ఒకట్లే ఉన్నాయి రెండు ఉంటే మనం డౌట్ పడవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నాకైతే ఏమీ అనిపించట్లేదబ్బా ఇక్కడ కూడా నార్మల్గానే ఉంది ఒకసారి మనమైతే బయటికి వెళ్ళి చూద్దాం సరిపోతుంది అప్పుడు అరే కొంపదీసి చైర్లు ఎవరైనా మారారా మారుండర్లేండి నాకు తెలిసి ఇక్కడైతే మాత్రం అరే ఇదేంటి కొంచెం కదిలేసి ఉంది దీని మీద నాకు కొంచెం డౌట్గా ఉంది ఇదైతే కొంచెం కదలైతే ఉంది అటు సైడ్ కొంచెం అయితే ఉందన్నమాట సో దీన్ని కనిపెట్టలేమనుకుంటున్నారేమో దీని లోపల ఎవరున్నారు అరే ఎవరు లేరా ఇదైతే మనకి వర్కౌట్ లేదు సరే ఇంకా రిమైనింగ్ అయితే మనం చూడాలి ప్రతి ఒక్కరిని కనిపెట్టేయాలి వస్తున్నాడు సీంచాను ఈసారి ఎలా అయినా సరే అందరినీ కనిపెట్టేస్తాడు ఇక్కడ లేరు అక్కడ లేరు వంటగది అయితే మాత్రం ఫుల్ క్లియర్ అనుకుంటా ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి చెక్ చేసాం పూర్తిగా సెకండ్ టైం కూడా చెక్ చేసాం కాబట్టి ఎవరు లేరు సరే ఇప్పుడు మనకి అరే ఏంటిది ఇదేదో కొత్తగా ఉందే ఈ బాటిల్ అక్కడ ఉండాలి టీవీ ముందుకి ఎలా తీసుకొచ్చారు టీవీ ముందు ఉంటే ధనుమనికీ నచ్చదు కదా ఖచ్చితంగా ఇది వచ్చేసి ఇందులో ఎవరు ఉన్నారు తీసుకోండి ఎవరది అమ్మ బాబా తోరు మామా బానే బాగానే దాగున్నావే కానీ సించడికి దొరికిపోయావు కదా అదే ఫైనల్లీ పైన అయితే మాత్రం మనం అందరినీ క్లియర్ చేసాం పైన ఉన్నది ఎవరు ఇంకా మిగిలైతే లేరనుకుంటున్నాను లేరు అనుకుంటున్నాను మొత్తం అయితే కవర్ చేసాం సరే కిందకైతే వద్దాం ఇక్కడైతే ఈ మూల ఎవరు నాకు కనబడట్లేదు ఒకసారి మనం ప్రతిదీ కూడా చెక్ చేయాలి ఏ మూల కూడా వదిలిపెట్టకూడదు ఈ మూల కూడా నార్మల్గానే ఉంది అంత చేంజ్ అయితే అనిపించలేదు మొత్తం సేమే ఉంది సరే ఇప్పుడు మనం ఎక్కడుందా అని చూడాలి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సరే ఇప్పుడైతే డైరెక్ట్గా మనమైతే మన బెడ్రూమ్కి అయితే వచ్చేసాం ఈ బెడ్రూమ్లో వచ్చేసి వాడ్రాప్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో ఒకసారి చూడాలి కుంపదీసి ఎవరైనా షర్టు ప్యాంట్లాగైతే మారలేదు కదా నాకు తెలిసి వస్తువులానే మారుతారు సో మరీ షర్టు ప్యాంట్లాగైతే అయ్యి ఉండదు వస్తువు అయి ఉంటుంది సరే ఒకసారి మనమైతే చూద్దాం అసలు వడిచిపెట్టకుండా ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదే ఎక్కడ దాగున్నారు తండ్రిలారా కనబడింది ఫాస్ట్గా నాకు ఎందుకంటే సించన్ గడు అందరినీ కనిపెట్టాలి కదా అరే ఇక్కడైతే నాకు ఏం కూడా తెలియట్లేదే కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం బయట రెండు కుర్చీలు ఉన్నాయి అరే కుర్చీ పడింది సరే మనమైతే తొందరగా వెళ్ళాలి ఆ కుర్చీ నాకైతే డౌట్ అనిపిస్తుంది అమ్మ బాబోయ్ ఈ కుర్చీలో ఎవరు ఉన్నట్టుగా ఉన్నారు ఈ కుర్చీలో ఎవరు ఉన్నారు అరే ఎవరు లేరు సరే మనమైతే నెక్స్ట్ ఇక్కడైతే చూద్దాం అండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి బార్బీకి చేసేదైతే ఉంది మషిను సో ఈ మషిన్ దగ్గర అయితే ఉందాం అరే ఇక్కడున్న చైర్స్ అయితే ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రం ఈ చైర్స్ అన్ని ఒరిజినల్వే అనుకుంటా చైర్స్ వచ్చేసి ఎంత గా లేవు కాబట్టి మనం అయితే ఇక్కడ ఏమన్నా గా ఉంటే నెక్స్ట్ చూడాలి ఇక్కడ ఏముంటుందబ్బా అరే ఏంటబ్బా ఇది ఆడుకునే హ్యాండ్ లా ఉంది లెఫ్ట్ సైడ్ ఈ ఫ్లవర్ అయితే కాదు పూలకుండి అమ్మా ఈ బాల్ అయితే మాత్రం మన కొంపదీసి అంటారా నో చాబ్దని నేను అని ఇక్కడైతే ఎవరు దాగున్నారు ఈ ప్రాప్లో ఎవరు ఉన్నారు కాచుకోండి మిత్రమా తీసుకోండి ఎవరిది ఓడి నాయనా స్పైడర్ మ్యాన్ బాగానే దాగున్నావు ఇంతకుముందు మనకైతే ప్రాప్ హై ప్రాప్ హైడెన్ అండ్ అందరికంటే లాస్ట్ దొరికింది స్పైడర్ మ్యాన్ కానీ ఈసారి మనమైతే కొంచెం తొందరగానే కనిపెట్టేసాం కానీ ఇంకా రేమ చాలా చాలామంది ఉన్నారే మనమైతే తొందరగా కనిపెట్టాలి ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు సరే ఒకసారి మనమైతే పైకి వెళ్ళి చూద్దాం ఖచ్చితంగా పైన అయితే నాకు ఎవరైనా అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూస్తే పోలా చూద్దాం ఈ సేంచ్ గారి దగ్గర ఎక్కువగా ఆడుకోవాలని చూస్తున్నారు కానీ అదంతా మీకు కుదరదు ఎందుకంటే నేను కనిపెట్టానంటే మామూలుగా ఉండదు ఉండే పూల కుండీలు నాకైతే డౌట్గా ఉంది ఇక్కడ ఉండే మొక్కల్లో ఏదో ఒక మొక్కలు అయితే ఖచ్చితంగా ఉంటారు ఇందులో లేరు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా లేరు నెక్స్ట్ వచ్చేసి పెద్ద కోలుకుండి ఇందులో కూడా లేరు అరే యారు ఎక్కడ దాగున్నారబ్బా నేను ప్రతిదీ కూడా చెక్ చేస్తాను ఏది కూడా వదిలిపెట్టను ఒకవేళ మనం వదిలిపెట్టిన దాంట్లో ఎవరైనా ఉండొచ్చేమో కదా అందుకే మనమైతే ప్రతిదీ కూడా చెక్ చేయాలి సరే ఇందులో కూడా లేరు ఎక్కడ తాగున్నారబ్బా నేను కనిపెట్టాలే సరే నేనైతే కనిపెట్టేస్తాను ఎలా అయినా సరే తింగ్ బాగా తింక్ చేయను ఈజీగా ఈజీగా అంటే ఈజీగా చాలా ఈజీగా కనిపెట్టగలవు సరే మనమైతే ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఆగండి ఇక్కడ ఏమన్నా మిస్ చేసామని చూడాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకైతే అంత కనిపించట్లేదు గరాజ్లోకైతే రూల్ ప్రకారంగా అయితే ఎవరు వెళ్ళకూడదు ఎవరు వెళ్ళవుతాం అరే ఏంటిది ఇక్కడ డస్ట్బిన్లో ఏదో తేడా కొడుతుందే ఒకసారి చూద్దాం ఈ మధ్య డస్ట్బిన్ల మీదైతే నాకు ఇంకా డౌట్ వేస్తుంది ఎవరున్నారు తండ్రి లోపల రావమ్మ మహారాజా రావమ్మ ఇందులో లేరు నెక్స్ట్ వచ్చేసి మధ్యలో చూద్దాం రావమ్మ రా ఎవరది ఊరినా ఇన్నా మ్యాన్ కనిపెట్టాను సించ్ గాన్ని ఎయ్ సించ్ గానే బ్యాట్ మ్యాన్ అయిపోయావు కానీ లాస్ట్ వరకు కొంచెం సర్వే అయ్యావు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా కనిపెట్టేస్తాను ఇంకా అన్న ఇంకా ఫ్లాష్ ఇంకా టోనీ మామ వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు కూడా కనిపెడతాం నాకు తెలిసి అన్న ఇలాంటి వాటిలోనే ఖచ్చితంగా దాగుంటాడు ఎందుకంటే నాకైతే మిగతా అని తెలుసు కాబట్టి ధనువు అన్న కూడా నాలా థింక్ చేస్తాడు ఎందుకంటే ఒకవేళ నేను దొంగ అయినా కూడా నేను అలా థింక్ చేస్తాను ధనువన్న కూడా సేమ్ థింక్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళెక్కడెక్కడ ఉండుంటాడు ఒకసారి మనం చెక్ చేయాలి ఇంట్లో అయితే ఉండడం అంత ధైర్యం చేయడేమో అనిపిస్తుంది ఏమో మనకు తెలియదు కదా ప్రాప్ మెషిన్ ఎవరెవరికి ఏమి ఇచ్చిందో తెలియదు ఇచ్చింది దాని ప్రకారమే ఉంటుంది సరే మనమైతే పైకి అయితే వెళ్దాం ఒకసారి పైకి వెళ్ళి మనం చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇది కూడా మన కార్డార్ లోపలికే వస్తుంది కాబట్టి అంత అలా ఉండదు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు అంతకేం అరే ఏంటిది ఇక్కడ చూడండి గాల్లో తేలే ఏంటిది గాల్లో తేలే ఏంటిది పొద కదా పొద గాలిలో తెలియ పద అమ్మ బాబాయ్ భయంకరంగా ఉంది కానీ ఎంతవరకు ఉంటుందంటారు ఎక్కువసేపు ఉండదేమో రాలిపోయే పద తీసుకో ఎవరిది అమ్మ దను అన్న నాకు తెలుసు తను నువ్వు ఖచ్చితంగా ఇక్కడే తాగుంటావని సో ఫైనల్లీ మనమైతే మన తను అన్నీ కూడా కనిపెట్టేశాం చూసావా ఈ సించాన్గాడు ఎంత తోపో చూసావా అట్లా ఉంటుంది మనం ఈ సించాన్గాడితో సరే ఇక లేట్ చేయకుండా ఏమైనా ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళు కూడా కనిపెట్టేయాలి ప్లాస్టిక్ ఎక్కడెక్కడ కనబడ్డారు ఎక్కడెక్కడ దాగున్నారో మనం బాగా గుర్తు పెట్టుకోవాలి కనబడడం అయితే కనబడరు ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి ఖచ్చితంగా మనం కనబడరు కానీ మనం కింద పైన వెతికేసాం కదా ప్రతిది కూడా చెక్ చేసాం ఎక్కడ బా మిస్ చేసాం ఏది బాగా మిస్ చేసాం ఒకసారి అరే ఇంకా మనకి సూపర్ మ్యాన్ కూడా ఉన్నాడు కదా మర్చిపోయాను ఇక్కడ రెండు గొడుగులు అయితే ఉన్నాయి ఒక గొడుగే ఉండాలి మర్చిపోయానే ఏంటబ్బా రెండో గొడుగు ఎలా వచ్చింది ఒక్కసారి పక్కనున్న గొడుగు మీద కన్ను అయితే ఉంచుదాం కన్ను ఏంటి డైరెక్ట్గా మీద ప్రయోగిద్దాం ఇదిగో త్రీ టూ వన్ ఎవరున్నారు బైటికి వచ్చేయండి అమ్మా సూపర్ మ్యాన్ నువ్వా నువ్వు అబ్బా కానీ సమయానికి గుర్తొచ్చింది ఎగ్జాక్ట్గా దొరికిపోయావు కూడా నువ్వు అయ్యో పాపం సరేలేండి ఇక లేట్ చేయకుండా రిమైనింగ్ టోని ను ప్లాస్ని కనిపెట్టేసామనుకోండి మనం దిగ్విజయంగా ఈ హైడ్ అండ్ ని కంప్లీట్ చేసినట్టే సరే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఈ పూల కుండీలే ఎక్కువ ఉన్నాయబ్బా ఎక్కడ చూసినా కూడా ఆ మొక్క కుండీలు ఎంత కొట్టినా కూడా ఎవరు కూడా తాగోలేదు నాకు తెలిసి ఏదో ఒక దాంట్లో ఉండుంటారు ఈ రెండు చైర్స్లోని ఎవరబ్బా ఎలా మారారు ఏంటో ఎలా మారారు కొంచెం మనకి చిన్న హింట్ వచ్చినా కూడా మనకి కనిపెట్టే వాళ్ళం అరే వాటర్లో వెతకలే కదా ఇంటికి వాటర్లో వచ్చేసి ఎవరన్నా ఉన్నారంటారా రెన్నో వాటర్లో కూడా లోపల ఎవరు లేరు మొత్తం ఇంటి ఇంటిపైన ఇంటి కింద ప్రతిదీ కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా మనం కంప్లీట్ చేయందేముందబ్బా అరే మొత్తానికి అందరినీ కనిపెట్టాం కదా ఇంకా ఎక్కడ ఉండిపోయింది అరే ఒకసారి ఆగండి ఇక్కడ ఈ బెడ్ దగ్గర వచ్చేసి దొరికారు దొరికారు ఈ ల్యాంప్లో ఎవరున్నారు చెప్పండి ఎందుకంటే ఇక్కడ ఈ బెడ్ దగ్గర ఒక ల్యాంప్ మాత్రమే ఉంటుంది రెండు ల్యాంప్లు ఎప్పుడైతే ఉన్నాయో నాకైతే డౌట్ వచ్చింది డౌట్ ఏంటి కనిపెట్టడం కూడా కనిపెట్టేశాను గురువు బయటకు వచ్చేయాలి నీకు మొత్తం మూడంకి లెక్క పెడుతున్నా వచ్చేసే లేకపోతే మాత్రం నేనే వచ్చేస్తా త్రీ టూ వన్ సరే నేనే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ అమ్మ ఫ్లాష్ ఫ్లాష్ మామ బాగానే చేస్తున్నావు కదా ఇంకేం ఇంకా రిమైనింగ్ ఒక్కరు మాత్రమే ఉన్నారు ఆ ఒక్కరిని కూడా మనం అనుకోండి మొత్తానికి అయితే కంప్లీట్ చేసినట్టే అరే ఎప్పుడు టోనీ మామే కదా ఫస్ట్లో దొరుకుతాడు కానీ టోనీ మామ లాస్ట్ వరకు ఉన్నాడంటే సూపర్ ప్లేస్లో దాగానే ఉంటాడు అబ్బా నేను వాడ్రా మొత్తం వెతికాను ఇక్కడైతే నాకు కనబడలేదు ఇక్కడ కూడా వెతికాము ఇక్కడ కూడా కనబడలేదు మరి ఎక్కడున్నాడు ఈ టోనీ మామ కానీ ఈసారి టోనీ మామ మాత్రమే గెలిచేలా ఉన్నాడు గెలిచేశాడు కూడా ఎందుకంటే అందరికంటే లాస్ట్ టోనీ మామ మిగిలాడు కాబట్టి ఇంతవరకు పాపం టోనీ మామ బాధపడింది మొత్తం పోయి ఉంటుంది మనమైతే టోనీ మామని తొందరగా కనిపెట్టాలి లేకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది ఓకే కనిపెడద్దాం కనిపెడద్దాం ఎక్కడున్నారబ్బా నాకు తెలియట్లేదు మీరన్నా చెప్పచ్చు కదా చెప్పకండి చెప్తే మళ్ళీ మీరు చెప్పడం వల్ల నేను కనిపెట్టేశాను అనుకుంటారు మళ్ళీ అదే ప్రాబ్లం వీళ్ళతోని అరే ఎక్కడుందబ్బా ఇవన్నీ నేను చెక్ చేసినవేనబ్బా ఏది కూడా నాకు అంత అనిపించట్లేదు నాకు ఏదైనా కొత్తగా అనిపిస్తుందేమో ఒకసారి చూడాలి అప్పుడు మనకి కొత్తగా అనిపించినా ఖచ్చితంగా ఖచ్చితంగా మామ అందులోనే ఉంటాడు ఇక్కడైతే నాకు కొత్తగా ఏమనిపించట్లేదు అంత నార్మల్గానే అబ్బా ఇవన్నీ చెక్ చేసాం అన్నీ చెక్ చేస్తాం ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతిదీ చెక్ చేస్తాం కానీ ఎక్కడ దాకున్నాడో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడున్నాడు టోనీమామ ఎక్కడున్నా వగండి ఒకసారి ఏంటిది ఇది ఒకసారి ఆగండి నేను కన్ఫామ్ చేసుకుంటా ఒక్కవేళ కన్ఫామ్ అయ్యింది అనుకోండి ఫైనల్లీ మనం మామని కనిపెట్టేసినట్టే అది ఎలాగో చెప్తాగండి ఇప్పుడే మీకైతే కన్ఫర్మ్ అయిపోతుంది మామ రెడీగా ఉండవు నీ దగ్గరికే వస్తున్నా నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోయింది ఓకే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆ ఇదిగోండి ఇక్కడైతే గిటార్ ఉంది పైన ఇంకొక గిటార్ ఉంది అంటే ఇంకో గిటార్లో ఉంది టోనిమామే మనం తొందరగా వెళ్ళాలి ఎందుకంటే మనం కొన్నిదే ఒక సింగిల్ గిటార్ ధనువన్నీ ఇంకో గిటార్ కొనమన్నా కూడా కొనలేదు ఇది పాత గిటార్ అందులోని సో ఖచ్చితంగా ఇంకో గిటార్ ఉందంటే ఖచ్చితంగా అది టోనీ మామే టోనీ మామా దొరికిపోయావు ఇదిగో ఇదిగో టోనీ మామా సూపర్ అందరికంటే లాస్ట్ నువ్వే దొరికావు అంటే నువ్వే తోపు అన్నట్టు సూపర్ గా ఆడారు గాయస్ ఇక నేర్చుకోకుండా కమాన్ అందరూ బయటకు రండి తోని మామ గురించి చెప్పాలి కదా ఏమైంది సించాన్ ఎందుకు అప్ప చూసుకో ఏమైంది అందరినీ కనిపెట్టేసావా అవును మరి అందరినీ కనిపెట్టేశాను సించన్ అంటే మామూలు అమ్మలు అనుకున్నావా ఏంటి ఆ ఇలా అంటే అలా కనిపెట్టేస్తాను గైస్ ఫైనల్లీ మనమైతే ప్రోఫైడెన్సీ కంప్లీట్ చేసాం ఇందులో వచ్చేసి లాస్ట్ మనకి దొరికింది మన టోనీ మామ ఫస్ట్ దొరికింది హల్క్ మామ హల్క్ ఇంతకు ఇంతకుముందు లాస్ట్ వరకు ఉన్నావు కానీ ఈసారి అయితే మాత్రం ఫస్ట్ దొరికేసావు సించన్ గారి దగ్గర తప్పించుకోవాలనుకుంటున్నారా మా అమ్మలు కావడదు అరే ధనువర్ణ చూడు మామే లాస్ట్ టోనీ చూసావా స్టార్టింగ్ లో ఆడను నా వల్ల కాదు నేను దొరికిపోతానన్నావు చూసావా చివరికి ప్రయత్నించావు అందరికంటే టాప్ లో ఉన్నావు అదనమాట ప్రయత్నించాలి పొట్టుదల ఎప్పుడు కోల్పోకూడదు